Morning, gentlemen. Good morning, sir. Now we'll be selecting this year's Ranji team. ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్లో ఇద్దరు ఫామ్లో లేకపోవడం వల్ల మరో ఇద్దరు రిటైర్ అయిపోవడం వల్ల కొత్తగా నలుగురు ప్లేయర్స్కి అవకాశం ఇస్తున్నాం. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్. సార్, మన డాక్టర్ గారు అబ్బాయి రామ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. రామ్ కదా, గాట్ యూ. ఆ భీమవరం కొన్నాడు శ్రీపతి, హాఫ్ స్పిన్నర్, ఈ సీజన్లో 52 వికెట్స్ తీశాడు. ఇస్ ఇట్ ఇంప్రెసివ్? గుడ్ సార్, మా కుర్రాడు తెలుసులేవయ్యా, రైల్వే రాజు, దిస్ ఇయర్స్ టాప్ స్కోరర్. విల్ టేక్ హిమ్ ఇన్, నో ప్రాబ్లం. సార్, మీరిక్కడ ఏ రాకూడదా? ఈ సెలక్షన్ కమిటీకి హానరరీ చైర్పర్సన్, ఏడీజీ ర్యాంక్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే నేను. అంటే సార్, జనరల్గా ఇలాంటి మీటింగ్స్కి హానరరీ చైర్పర్సన్ రారు, మెంబర్స్కి వదిలేస్తారు. నేను దేన్ని వదలను. గివ్ మీ ద లిస్ట్. ప్లేయర్స్ లిస్ట్ అండి. థ్యాంక్ యూ. మేము అందరం కూర్చొని డిస్కస్ చేసి. సార్ ఏమైంది సార్? సార్, మీరు తప్పు చేస్తున్నారు. స్పోర్ట్స్ని వేరే ఇష్యూతో లింక్ చేయడం కరెక్ట్ కాదు సార్. నువ్వు మాట్లాడకు. వాడి వల్ల మా వాళ్ళు 5గురు పోయారు. పోలీసులు కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసేలా చేయాలి. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అయ్యా, ఇటువంటి క్రిమినల్స్ కోసం కాదు. వాడక్కేమో అసలు గవర్నమెంటే తప్పంటూ తుపాకీ పట్టుకు తిరుగుతుంది. వాడేమో ఇండియాకు ఆడాలంట. ఏదో ఒకరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే మైకి పట్టుకుని టీవీ ముందు ఏం మాట్లాడతాడు, వాడి ఫ్యామిలీ గురించి ఏం చెప్తాడు? సార్, దానికి దీనికి లింక్ ఏంటి సార్? షడప్, జస్ట్ షడప్. ఇంకోసారి మాట్లాడే ఉంటే నీకు పడతాయి. రోకలంటే ఏంటో తెలుసా? అది ఎక్కుతావు. రాజు, మీ ఇంట్లో నక్సలైట్, సెలక్షన్ కమిటీలో పోలీసులు ఉన్నంత వరకు కష్టం రాజు. నీ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉందయ్యా. ఒక మంచి ప్లేయర్కి ఇలా జరిగి ఉండకూడదు. నువ్వు పంచే. చెప్పండి సార్. బీసీసీఐలో వెస్ట్ బెంగాల్ చెందిన ఒక ఎంపీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెళ్ళి అతను కలు. నేను ఆల్రెడీ నీ గురించి మెన్షన్ చేశాను. డెఫినెట్గా నీకు ఉపయోగపడతాడు. ఓకే సార్. రాజు, పద వెళ్దాం. ఎక్కడికి రా? భగవాన్ దాస్కి మనం డబ్బులు ఇవ్వాలి కదా, అవి అనుకోకుండా పోయాయి. రే, అర్జెంట్ ఊరెళ్ళాలరా. ఓ 2 days ఎలాగో మేనేజ్ చేయండి. రాగానే సర్దేద్దాం. సిగ్నల్ కూడా వేస్తారు. వెళ్తాను రా. రాజు, భగవాన్ దాస్ మనుషులు నిత్యం ఎత్తుకెళ్ళిపోయారు రా. అదేంటి, తన అసలు ఊళ్ళో లేదు కదా. నిన్నే వచ్చేసింది. నీకోసం మన షాప్కి వచ్చింది. అక్కడి నుంచి తను ఎత్తుకెళ్ళిపోయారు. వాడి లక్ష్యం వాడికి ఇస్తే కానీ వదలడంట. దమ్ము కొడతావా? బాగుంటుంది. అగో, ఆడు పేరుకు మాత్రమే రాజు, అసలు రాజులా మేం. ఏరా కొత్త బాట. అన్న, అన్ని సమస్యలు ఒకసారి వచ్చి పడ్డాయి. అలిసిపోయాను. ఇంకోపిక లేదు. తను వదిలే అన్న. పైసలు దగ్గొట్టడానికి నాటకాలు ఆడుతున్నావా? పైసలు తీసుకురా, పోరిని తీసుకుపో. అర్జెంట్ పని మీద బొంబాయి వెళ్తున్నానన్నా. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. రాగానే ఏదోలు ఇచ్చేస్తాను. బాంబే నుంచి వచ్చి పిల్లలు తీసుకుపో. పైగా అన్న అంటున్నావు కదా, నాకు కూడా వరుస అవుతుంది. అన్నా వదిలే. వదలకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? చెప్పాను కదరా, ఓపిక లేదు అని. భగవాన్ దాస్ తో ఒకటే, వాడిని చేతితో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే. వెళ్ళిపో. ये तो कभी ना कभी होना था। देख बाबा, साला क्रिमिनल बन गया।